నమస్తే, టుడే టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు రేఖ. మహబూబాబాద్ కలెక్టర్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీరామ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్-19 నివారణ చర్యలు వివరిస్తూ జిల్లాలోని పాఠశాలలు, సినిమా థియేటర్స్, పబ్లిక్ పార్కులు మూసివేయడం జరిగిందని, ఫంక్షన్ హాళ్లలో కూడా వివాహాలు నిర్వహించుకునేవారు సాధ్యమైనంత తక్కువ మందితో కార్యక్రమం పూర్తి చేయడం మంచిదని, జనసమూహాలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా అంతటా అధికారులను అలర్ట్ చేసినట్లు, వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు, ప్రజలను కూడా ఇబ్బందికి గురికాకుండా పుకార్లను నమ్మకుండా దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు. సో దయచేసి ఇలా ఫంక్షన్స్ పెట్టుకోవడం కూడా చాలా తక్కువ మందితో ఫంక్షన్స్ పెట్టుకోండి. వీలైతే ఈ బర్త్డే పార్టీస్, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే మీ ఇంటి దగ్గరనే పెట్టుకోవడం బెటర్. అలానే సినిమా హాల్స్ కూడా, మనకు 12 సినిమా హాల్స్ ఉన్నాయి జిల్లాలో బీఫామ్ లైసెన్స్ పొందినవి. సో ఆర్డిఓస్, ఈ బీఫామ్ లైసెన్స్ రెన్యువల్ అథారిటీస్ వచ్చి వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు, పర్సనల్ ఇన్స్పెక్ట్ చేసి అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిన్న ఆర్డిఓస్, డిఎస్పీస్ అది క్లోజ్ చేశారు. 21 దాకా ఇవి బంద్ ఉంటాయి. 21 తర్వాత అంటే ఒక వారానికి, 21 తర్వాత మళ్ళీ అవి కొనసాగాలా, ఈ బంద్ అనేది కొనసాగాలా, లేకపోతే సిచ్యువేషన్ బట్టి రోజు రోజు గవర్నమెంట్ అసెస్ చేస్తున్నారు. ఈరోజు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు 6 o'clock. సో రోజు ప్రభుత్వం క్లోజ్గా మానిటర్ చేస్తుంది. దాన్ని బట్టి 21 తర్వాత ఇది రిలాక్స్ చేయాలా, కంటిన్యూ చేయాలా అనేది ప్రభుత్వం రికమెండేషన్ తీసుకోండి. దాన్ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలానే మనం ముందు జాగ్రత్తగా డిస్ఇన్ఫెక్షన్ అనేది చాలా శానిటేషన్ పరంగా చాలా చర్యలు తీసుకుంటున్నాము. మన దగ్గర 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ మెంబర్ మున్సిపాలిటీ, అలాగే తోరూరు మణిపేటలో ఉన్నట్టు, అలానే 4 గ్రామ పంచాయతీలు కూడా మన డిపిఓ ఆధ్వర్యంలో, అన్ని గ్రామ పంచాయతీ, అన్ని మున్సిపాలిటీస్లో కూడా మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. అంటే ఈ డెటాల్, లైజాల్ ఇలాంటి సొల్యూషన్తో సర్ఫేసెస్ ఏమైనా వైరస్ అట్లాంటివి ఉన్నా కూడా అవి చనిపోయే విధంగా డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు, పిచికారీ చేస్తున్నారు. సో దానికోసం స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా వరకు మున్సిపాలిటీస్లో మనకు డోర్ నకల్లో ఒక 4 స్ప్రేస్ కొనుక్కున్నారు, మరిపెడలో 6, తొలూరులో 16 కొనుక్కున్నారు, మేకపాల్లో 12 కొనుక్కున్నారు, ప్రతి 3 వాళ్ళకి 1 విధంగా కొనుక్కున్నారు, ఇంకా కూడా అది పెంచుతాము. సో ఇవి డెటాల్ ఇలాంటిది స్ప్రే చేస్తున్నారు. మెయిన్లీ ఎక్కడైతే ప్రజలు ఎక్కువ కాంప్లికేట్ అవుతున్నారో, అంటే మార్కెట్ ప్లేసెస్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, సో ఇలాంటి క్రౌడ్ కాంప్లికేషన్ ఎక్కువ ఉన్న చోట్ల డిస్ఇన్ఫెక్షన్ కూడా చేస్తున్నారు చాలా యాక్టివ్గా. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజు ఈ పనులు చేస్తున్నారు. సో ఈ రోజు కూడా, ప్రతిరోజు కూడా ఇలాంటి స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ముందు జాగ్రత్త కోసం, ఏమి స్ప్రెడింగ్, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం జిల్లా ఎంపీ తరఫు నుంచి తీసుకుంటున్న చర్యలు. సో ఎస్పీ గారు కూడా దీని గురించి ముఖ్యంగా రోజు గత వారం నుంచి మనం ఈ యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎవరు చూసినట్టు వాళ్ళు దాంట్లో పోస్టింగ్స్ పెట్టడం, మాట్లాడడం జరుగుతుందని. అక్కడ వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా సెల్ ఒక రోగం చేయడం జరిగింది పోలీస్ హెడ్ క్వార్టర్స్లో. దాని మీద వాచ్ ఉంటుంది, ఎవరైనా సరే దాన్ని పోస్టింగ్ చేసినా, సర్క్యులేట్ చేసినా ఆ అడ్మిన్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం, అందులో సెక్షన్ 54 ప్రకారం ఎవరైనా సరే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లయితే వాళ్ళ మీద 1 ఇయర్ జైలు శిక్ష పడే విధంగా పనిష్మెంట్ ఉంది, కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైనా సరే ఈ పోస్టింగ్స్ వాట్సాప్లలో సర్క్యులేట్ చేసినా, ఫేస్బుక్లలో చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎంపి డాక్టర్స్ కూడా మళ్ళీ మేము 2 రోజుల్లో డీఎం షుగర్ మేము మీటింగ్ పెట్టబోతున్నాం. వీళ్ళు కూడా చిన్న చిన్న వాటికి సిమ్టమ్స్ తెలియదు కూడా, ఇది కరోనా అని చెప్పేసి, ఇది ఇంకోటి అని చెప్పేసి వాళ్ళని ప్యానిక్ క్రియేట్ చేసే అవకాశం కూడా వాళ్ళు మీటింగ్ పెట్టబోతున్నాం. ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్ కూడా కొంతమంది ఏమైంది అని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ ఇచ్చినప్పుడు కూడా ఎగ్జామ్స్ టైం, కోచింగ్ టైం అని చెప్పేసి పెద్ద కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళు పర్మిషన్ సార్ అని కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము
కాల్ అప్ చేయడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మీడియా కూడా దీన్ని కొద్దిగా బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసి ఎంతవరకు మనం దీన్ని మీడియాలో పబ్లిష్ చేయాలి ఎంత దాని ఆధారం అనేది ఎంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఏదైనా కూడా మనం రెగ్యులర్ డే టు డే కావచ్చు టూ డేస్ ఒకసారి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఒక బులెటిన్ లాగా ఏదైనా మనకి అప్డేట్స్ వస్తే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎవరి వారు మీరు లోకల్ గా ఏదో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం రాకపోతే మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను భాగంగా థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మరియు మెయిన్గా ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఐడిఎస్ ఆల్ వెల్ఫేర్ అందరు కూడా అవేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ కరోనా వైరస్ మన దేశంలో పుట్టింది కాదు ఎక్కడో చైనా నుంచి మనకి ఇంపోర్టెడ్ అయిన వైరస్. సో దీన్ని ఉద్దేశం పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. అంటే 14 రోజుల కంటే ముందు ఎక్కువ ఎవరైతే మనకు అడ్మిషన్లో వాళ్ళు అక్కడే స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్ నుంచి నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊళ్ళోకి పంపినా కానీ ఊళ్ళల్లో కూడా ఐసోలేషన్ కంటిన్యూ అంటే వాళ్ళు అబ్జర్వేషన్లు పెడుతున్నారు. సో అబ్జర్వేషన్లు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ కంటాక్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ ఏమైనా లక్షణాలు డబ్బు జలుబు ఫీవర్స్ ఉపయోగించుకోవడం కష్టంగా ఉంది దాన్ని కూడా వాళ్ళు మనకి మా టీం ర్యాపిడ్ రెస్పాన్స్ అబ్జర్వేషన్లు పెడుతుంది. కాబట్టి ఫస్ట్ మొదటి దశ ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ గవర్నమెంటే విమానాశ్రయంలో కానీ అక్కడ స్క్రీన్ చేసి 14 రోజులు 15 రోజులు అక్కడ ఐసోలేషన్లో పెట్టుకున్న తర్వాత నెగిటివ్ అని నిర్ధారించిన తర్వాత మాత్రమే వాళ్ళ గ్రామాలకు గ్రామాలకు పంపిన తర్వాత కూడా అక్కడ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఇంటి పక్క ఉండే వాళ్ళు దాదాపు 40-50 ఇంట్లో సరౌండింగ్స్ కూడా అబ్జర్వేషన్లో పెట్టి దగ్గు జలుబు ఫీవర్స్ ఉపయోగించుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్లీ ఏంటంటే మా స్టాఫ్ గుర్తిస్తున్నారు. గుర్తించి వాళ్ళకి ఏమన్నా ఇంకా సీరియస్ లక్షణాలు ఉంటే పిఎస్సి ద్వారా డిస్టిక్ హాస్పిటల్లో మనకి డాక్టర్ సతీష్ అని పద్మావిష్ణు గారు చేత ఐసోలేషన్ వార్డెన్స్ యూజ్ చేసి అక్కడ నుంచి మనం శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. కాబట్టి మనం మొదటి దర్శనంలో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలాంటి కేసు మనకి రాలేదు ఇంతవరకు. వచ్చినా కానీ మనం ఐసోలేషన్ వార్డు పెట్టినాము. దాంతో పాటుగా దయచేసి ముఖ్యమంత్రి రాసుకోవాలి మనకి హెల్ప్ లైన్ డెస్క్ అనే ఒక నెంబర్ కూడా ఉంటుంది 8790232651. సో ఇక్కడ ఏంటంటే ఐసోలేషన్ వార్డులో మనకి డాక్టర్ సతీష్ అని పద్మావిష్ణు ఒక ఇద్దరు స్టాఫ్ నర్సెస్ వీళ్ళు ఉంటారు. వాటితో పాటుగా ఏంటంటే 24 గంటలు ర్యాపిడ్ రెస్పాన్స్ అక్కడ డిప్యూటీ ఎమ్మెల్యే ఆఫీసు ఏ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఎలాంటి కేసు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు పేషెంట్ నుంచి పేషెంట్ ద్వారా మనకి టెస్ట్ పేషెంట్ ద్వారా ఏమన్నా మనం సస్పెక్ట్ అనుకుంటే అంటే భారత్ కంట్రీస్ తోటి వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటేనే కామన్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ సీజన్లో దగ్గు జలుబు కాపు ఫీవర్ అనేది కామన్. సో దీన్ని పట్టుకొని మనం కరోనా మాత్రం అనుకోవద్దు కామన్ ఫ్లూ.